విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగునీటి ఎదుటి విపరీతంగా ఉంది అని, కర్నూలు జిల్లాలో వలసలు పెరిగాయని అన్నారు. ఈ నెల 25న అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఈ సమస్యలపై మెమరాండం ఇస్తామన్నారు. సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి మెమరాండం ఇస్తామన్నారు. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లేదని వాపోయారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. 10 కోట్లు ఖర్చయ్యి ఇంత ఇంత పంచాము, 5000 డిమాండ్ ఉంది కానీ మేము 2000 పంచాము. ఇలాంటి అసలు ఎలా చూస్తున్నారు? చిన్న మణిగడ పార్టీలకి లేకుండా పోతుంది అనుకుంటున్నారా? ఇలా ఇది పార్టీల సమస్య కాదు, ఇది ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు కోరింది ఏంటి, అందరికీ ఓటు హక్కు ఉండాలి, అందరికీ ప్రజాస్వామ్యంలో సమాన హక్కులు ఉండాలని. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఏం చేయాలి, వారిలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళందరూ కూడా చేయాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి, ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలరో, వాడిని ఎక్కడున్నా సరే వాడిని వెతుక్కొని వచ్చి వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యం కొనసాగడం లేదు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం సంభవించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ధనస్వామ్యం కొనసాగుతూ ఉంది. కాబట్టి దీనికి పులుస్తా పెట్టాలి. మాలాంటి పార్టీలకు కష్టమనే మాట వాస్తవమే, కానీ మాలాంటి పార్టీలే కాదు, ప్రజాస్వామ్యమే కనుమరుగవుతుంది. డబ్బున్నవాడే ఎమ్మెల్యేగా నిలబడాలి, కోటీశ్వరుడే ఎంపీ కావాలంటే అది ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంటుంది? అది ప్రజాస్వామ్యం కానే కాదు. మరో మాటలో చెప్పాలంటే ఈ రెండు పార్టీలు కూడా, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు పార్టీలు కూడా ఓటర్లను భిక్షగాళ్ళుగా మార్చారు. ఒక రకంగా చెప్పాలంటే బెగ్గర్స్ ఆర్ బెటర్ దాన్ దీస్ ఓటర్స్. వాడు కనీసం డబ్బులు ఇస్తే తప్ప వీడు ఓటుకు పోవడంలే, అలాంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఇప్పటికే మీరు చెప్పారు జనసేన అధినేతని ఓడించడానికి ఇరు పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టారని, ఇది ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి వారు ఆ పని చేయగలుగుతున్నారు. కాబట్టి ఏమంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది, వారు విచ్చలవిడిగా ఓ డబ్బు పంపిణీ చేస్తూ ఉంటే వీరు వాళ్ళతో లాలూచి పడుతూ ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. థ్యాంక్ యూ సార్. ఇప్పటికే మన ఈ ఆపద్దర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొన్ని ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు, కానీ అన్ని నిర్ణయాల మీద కాదు, మొత్తం మీద కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వీసీ మాత్రం సరైన వ్యవస్థ మాత్రం నిర్వహించలేకపోయింది, దీనిపైన మేము పోరాటాన్ని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగేందర్తో రమేష్, విజయవాడ నుంచి.